అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఈనాడు ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ నాలుగు వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటి వెనుక వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు డిస్కస్ చేద్దామండి. కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు ఏంటనేది కామెంట్ చేయండి. నేను మార్పులు చేర్పులు చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. లైక్ చేయడం మర్చిపోద్దు, మీ ప్రతి ఒక్క లైక్ ఇంపార్టెంట్. మీరు లైక్ చేయడం వలన యూట్యూబ్ ఆల్గారిథం మన వీడియోని ఇంకొంచెం ఎక్కువ మంది కొత్త వాళ్ళకు చూపిస్తుంది, అది చాలా ఇంపార్టెంట్ అండి. దయచేసి లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, మరో 10,000 మందికో 20,000 మందికో మన వీడియోని షేర్ చేయండి. సో అలా చేయడం వలన ఒక యూజ్ అవుద్ది అన్నమాట. ఛానల్ శ్రేయోభిలాషులు అందరూ లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోద్దు. తర్వాత నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మనందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన తీర్పు ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోలీస్ అధికారులు ఇద్దరు సిట్ నుంచి, అలాగే సిబిఐ నుంచి ఒక ఇద్దరు, అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఆహార భద్రత ప్రమాణాలు అవన్నీ వాళ్ళు చూస్తారు కదా, ఆహారం యొక్క నాణ్యత ప్రమాణాలు చూసేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఈ విభాగం ఉంది. సో అక్కడ నుంచి ఒక నిపుణుడు, ఒక సీనియర్ అధికారి వీళ్ళ 5 గురితో కలిపి ఒక సిట్ వేసి దీన్ని సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. అది ఈరోజు బ్యానర్ ఈనాడులో. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగినట్టు నమోదైన ఎఫ్ఐఆర్పై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో సిబిఐ నుంచి 2, రాష్ట్ర పోలీసుల నుంచి 2, భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ నుంచి ఒక సీనియర్ అధికారిని నియమించాలని ఆదేశించింది. సో ఇదంతా కూడా సిబిఐ డైరెక్షన్లోనే జరుగుద్ది, సిబిఐ పర్యవేక్షణలోనే జరుగుద్ది. విచారణ మొత్తం విచారించి సుప్రీంకోర్టుకు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో అప్పుడు వరకు కూడా దీని మీద ఎవరు ఏమీ మాట్లాడొద్దు అని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు, అందరూ దానికి సంబంధించి రాజకీయ ఆరోపణలు చేసుకున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఎవరికి తగ్గట్టు వాళ్ళు వాళ్ళకు ఆపాదించుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాము అని ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రెస్ మీట్ పెట్టి సిట్టు లేదు బిట్టు లేదు, చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ అబద్ధాలని తేలిపోయింది కాబట్టి చంద్రబాబు క్షమాపణ కోరాలి, వైకాపా అధినేత జగన్ వ్యాఖ్యలు అని చెప్పి ఆయన చెప్పాడనమాట. సో అసలు సుప్రీం తీర్పు మీద జగన్ వక్రభాష్యాలు చెప్తున్నారు. సుప్రీంకోర్టు అప్పట్లో చైర్మన్గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఆ విషయం వైసీపీ వాళ్ళు చెప్పట్లేదు అని చెప్పి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు, జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇచ్చారు. ఇట్లా ఈ సుప్రీంకోర్టు తీర్పు ఈ మొత్తం వ్యవహారంలో ఇట్లా ఉన్నాయన్నమాట రకరకాల పేపర్లలో. ఇదిగోండి, లడ్డూ కల్తీపై స్వతంత్ర సిట్టు, 5 సభ్యులతో ఏర్పాటు, సుప్రీంకోర్టు నిర్ణయము, సిబిఐ రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి 2 అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి మరొకరు, పర్యవేక్షణ సిబిఐ డైరెక్టర్కు ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు, రాష్ట్ర సిట్ అధికారుల విశ్వసనీయతను మేము శంకించడం లేదు, భక్తుల్లో విశ్వాస కల్పనకే స్వతంత్ర దర్యాప్తు సుప్రీంకోర్టు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పింది, ఎన్డీడీబి ల్యాబ్ నివేదిక ఆధారంగానే సీఎం మాట్లాడారు, పంది కొవ్వు వందన అందులోనే ఉంది ప్రభుత్వ లాయర్, అది శాకాహార కొవ్వు అన్న వైవి తరపు లాయర్. కలుషిత ట్యాంకర్లను ఎలా అనుమతించారనే ప్రశ్నే గత ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం వచ్చాయన్న టీటీడీ. ఇట్లా నిన్న జరిగిన వాదన. సో సుప్రీంకోర్టు ఏమేం ప్రశ్నించింది, వీళ్ళు ఏం సమాధానం చెప్పారనేది మొత్తం రాసుకొచ్చారు. ఆ జడ్జిమెంట్ కాపీ కూడా ఇప్పుడు వాట్సాప్లో అందరికీ అందుబాటులో ఉంది. ఆ జడ్జిమెంట్లో చాలా క్లియర్గా గత పాలక మండలి తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఆ నెయ్యి ఎప్పుడెప్పుడు సరఫరా చేశారు, దానిలో ఉన్న లోపాలేంటి, ఎప్పుడు తిరస్కరించారు, తిరస్కరించడానికి కారణాలేంటి, ఇవన్నీ కూడా పేర్కొంది. సో ఆ సందర్భంగా సుప్రీంకోర్టు గతంలో పాలక మండలిగా పనిచేసిన వాళ్ళను కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది, అప్పుడు అంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారా అని అడిగారు. కాబట్టి అవన్నీ ఇప్పుడు బయటకు తీసుకురాలేరు, ఓన్లీ ఆ రిపోర్ట్ చదివితేనే అర్థమవుతుంది. ఇదిగోండి, తప్పు చే బాబు సిట్ను పక్కన పెట్టిన సుప్రీం, ఇక సిబిఐ సిట్, కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకునే స్వతంత్ర సిట్టు, తద్వారా దర్యాప్తుపై విశ్వసనీయత పెరుగుతుందన్న అత్యున్నత న్యాయస్థానం. ప్రత్యేక సిట్ దర్యాప్తును పర్యవేక్షించాలని సిబిఐ డైరెక్టర్కు కోర్టు ఆదేశం. ఈ మొత్తం వ్యవహారాన్ని రాజకీయ డ్రామాగా మారనివ్వబోమని వ్యాఖ్య. నెయ్యిపై జూలైలో నివేదిక వస్తే సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడారు, సీఎం చంద్రబాబును మరోసారి ప్రశ్నించిన సుప్రీంకోర్టు. రాష్ట్ర ప్రభుత్వ సిట్నే కొనసాగించాలన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, స్వతంత్ర దర్యాప్తుపై అభ్యంతరం లేదని సీఎం చెప్పినట్టు పత్రికల్లో చదివామన్న ధర్మాసనం.
ఆ కథనాలను పట్టించుకోవద్దన్న రోహత్గి లోధ్ర. చంద్రబాబు వ్యాఖ్యలు ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి, అందువల్ల స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరిన కపిల్ సిబల్. దర్యాప్తు బృందంలో ఇద్దరు సిబిఐ అధికారులు, ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్ఎస్ఐసీ నుంచి ఒకరు తిరుమల అడ్డుపై కలిసి సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు అనేది రాసుకొచ్చారు. సో ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వు మీద సీఎం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇంక వాళ్ళదే తప్పు సుప్రీంకోర్టు చెప్పింది అన్నం మొదలుపెట్టారు. అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఆయన ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు? తప్పు చేసిన బాబు వెంటనే క్షమాపణ చెప్పాలి, మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దని, పొలిటికల్ డ్రామా చేయొద్దని సుప్రీంకోర్టు అక్షంతరం. శ్రీవారి లడ్డూను రాజకీయం చేయొద్దని చెప్పింది. సీఎం సొంతంగా వేసుకున్న సిట్ను రద్దు చేసింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు బృందం ఏర్పాటు. బాబుకు దేవుడంటే భయం భక్తి రెండూ లేవు. ఎప్పటికైనా తిరుమల శ్రీవారి పాదాల చెంత తప్పైందని వేడుకోవాలి. ఇంత జరిగినా మత విశ్వాసాలను దెబ్బతీస్తూ అదే దుష్ప్రచారం. వాడని నెయ్యి, తయారు కాని లడ్డు, తినని భక్తులు, కళ్ళెదుటి ఆధారాలు కనిపిస్తున్నా ఆగని వక్రీకరణలు అని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రెస్ మీట్, ఆ ప్రెస్ మీట్లో ఆయన చేసిన కామెంట్లన్నింటినీ కూడా వీళ్ళు ఒక ఫుల్ పేజీ రాశారు. 7వ పేజీలో ఫుల్ పేజీ రాశారు. అబద్ధాలకు రెక్కలు కట్టి గోబెల్స్ ప్రచారం చేస్తావా, సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్, 100 రోజుల పాలన, హామీల అమల్లో వైఫల్యం, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి శ్రీవారితో ఆడుకుంటావా అని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ల అంశాలను రాశారు. యాక్చువల్లీ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పులో వీళ్లకు కొంత వ్యతిరేకం ఉంది, వాళ్లకు కొంత వ్యతిరేకత ఉంది. గత పాలక మండలి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది, అంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందా, టెండర్లు మార్చడం వెనక, టెండర్లో మతలపు వెనక మొత్తం కూడా వాస్తవాలు బయటకు తీయాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో వాళ్ళకి అంటే గత పాలక మండలికి వ్యతిరేకంగానూ సుప్రీంకోర్టు కామెంట్స్ కొన్ని ఉన్నాయి. అలాగే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్లో చెప్పడం, ప్లస్ వీళ్ళు ఎందుకు తిరస్కరించారు, తిరస్కరించిన తర్వాత కూడా ఇంకా కలిసిందని ఎలా ఉంది, ముందే ఎందుకు మీడియాకు చెప్పారు అనేది వీళ్ళ మీద కూడా. సో ఇద్దరికి ఒయా మీడియాగా ఉంది సుప్రీంకోర్టు తీర్పు. ఎవరికి అనుకూలంగా లేదు, ఎవరికి పాజిటివ్గా లేదు. సో సిట్ ఆపేసినంత మాత్రాన, రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ ఆపేసినంత మాత్రాన రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకం అనుకోకూడదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇద్దరున్నారుగా, కంప్లీట్గా సిబిఐకే ఇవ్వలేదుగా. కాబట్టి ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికీ అనుకూలం కాదు. ఒయా మీడియాగా ఇచ్చింది సుప్రీంకోర్టు తీర్పు. ఇటువంటి తీర్పులు ఒయా మీడియాగానే ఉంటాయి. మన ఛానల్లో అంటే మీరు చూసే ఉంటారు, 2-3 రోజుల కిందటే నేను వీడియోలో చెప్పాను చాలా స్పష్టంగా, సుప్రీంకోర్టు తీర్పు ఒయా మీడియాగా ఉంటుంది అని. ఇదిగో సుప్రీం తీర్పు ఎలా ఉండొచ్చు, లడ్డూ కథలో క్లైమాక్స్ ఇదే అని ఒక వీడియో చేశాను 3 డేస్ బ్యాక్. ఆ వీడియోలో ఏం చెప్పానో చూడండి ఒకసారి. డాక్టర్ విష్ణు స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సార్ నిజానికి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి వారం కూడా అవకాశం అయితే ఉంది, అది జరిగితేనే బెటర్. నేను కూడా అదే జరుగుతుంది కానీ ఎవరు ఆ లడ్డు విషయంలో ఒక్కొక్కరు ఒక్కో వివాదం. సో సగటు భక్తుడు మైండ్ పాడైపోతుంది. అసలు భక్తులు నిజంగా ఈ జంతువుల కొవ్వు కలిసింది తిన్నారా లేదా ఇప్పటికీ కూడా వాళ్ళ క్లారిటీ లేదు. అందుకే వీళ్ళేమో తిన్నారా ఉందంటారు. సో నేను ఊహించడం ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు సిబిఐ విచారణకి ఇచ్చి ఈ కేసులో ఎవరూ మాట్లాడొద్దు, ఎవరు కూడా ఇటు వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఎవరూ ఎటువంటి కామెంట్స్ చెయ్యొద్దు అని. అంటే గతంలో నేను చేసిన వీడియోలోనే ఇది సున్నితమైన అంశం, ఒయా మీడియాగా ఉంటుంది తీర్పు అనే మాట ఇక్కడెక్కడో వాడాను. అంటే ఒయా మీడియాగా తీర్పు ఉంటుంది అనేది చెప్పారనమాట. సో అందుకే జడ్జిమెంట్ ఎలా ఉండబోతుంది అనేది అందరిలో ఒక ఆసక్తికరం ఉంది. సో నేను నాకున్న పొలిటికల్ కామన్ సెన్స్, నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో పాటు అలాగే పొద్దున్న ఒక ఇద్దరు ముగ్గురు లాయర్లతో న్యాయవాదులతో కూడా మాట్లాడాను ఇది ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు అని. అంటే కొంచెం ఉన్నత స్థాయి వర్గాలు వేస్తున్న అంచనా ప్లస్ నాకున్న కొద్దిపాటి జ్ఞానం కామన్ సెన్స్ వాడితే సుప్రీంకోర్టులో తీర్పు ఏ మేరకు ఉండొచ్చు అనేది మనం ఒక చిన్న అంచనా వేయొచ్చు. మేబీ ఇది నిజమవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. కోర్టులు ఎప్పుడు ఏం చేస్తాయంటే వివాదాన్ని పెద్దది చేయాలని చూడవు, వివాదాన్ని పెంచాలని చూడవు, ఒయా మీడియాగా ముగించాలనే చూస్తాయి. కోర్టు తీర్పులు ఎప్పుడు కూడా ఒయా మీడియాగా ఇద్దరికీ కూడా అటు ఇటుగా మరీ పెద్ద సంచలన అంశాలు అవినీతి కేసులు అయితే. సో కోర్టు తీర్పు ఒయా మీడియాగా ఉంటుందని ఆ రోజే చెప్పుకున్నాం కదా, అలాగే సిబిఐకి ఇస్తారు, ఎవరు మాట్లాడొద్దని చెప్తారు. సుప్రీం కూడా అదే చెప్పింది, తీర్పు ఒయా మీడియాగా ఉంది ప్లస్ ఎవరికి ఏమీ మాట్లాడొద్దు అని కూడా చెప్పింది. సో కానీ వీళ్ళు సాక్షిలో ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు, సరే అది పక్కన పెట్టేస్తే
ఆంధ్రప్రభలో కూడా అదే బ్యానర్లో వేశారు. లడ్డూ కల్తీపై సుప్రీం సిట్టు, సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణ, ఐదుగురితో దర్యాప్తు బృందము, ఇద్దరు సిబిఐ, ఇద్దరు ఏపీ అధికారులు, ఏపీ పోలీసులు అన్నట్టు రాసుకున్నారనమాట. సో ఇది ఓవరాల్గా సుప్రీంకోర్టు ఇచ్చిన అంశం, తీర్పు మీద వచ్చిన రకరకాల పత్రికల్లో వచ్చిన కథనాలు. సో ఇప్పుడు తర్వాత అంశానికి వెళ్తే, ఈలోగా ఒక చిన్న అంశం అండి, బెంగళూరులో మన సబ్స్క్రైబర్స్ ఉంటే ఒకసారి ఈ భవిష్య వాళ్ళ ప్రాజెక్ట్ ఫాల్కాన్ అని ఒకటి ఉందంట, ఇది కన్స్ట్రక్షన్ అది బాగుంది, మన టీం కూడా వెళ్ళి చూసి వచ్చారనమాట, కన్స్ట్రక్షన్ బాగుందంట, ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, వీలైతే ఇది ఒకసారి చూడండి, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి కానీ ఉండడానికి కానీ అన్ని రకాలుగా కూడా బాగుంది, కింద యాడ్ కూడా వస్తుంది కదా, వీలైతే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వెళ్ళి చూడండి. ఇదిగోండి వాళ్ళ కన్స్ట్రక్షన్ ప్లాన్, ఇది పెద్ద గేటెడ్ కమ్యూనిటీ, 2BHK 3BHK అపార్ట్మెంట్స్ సర్జాపుర రోడ్లో. ఇతర అంశాలకు వెళ్తే, కిలో నెయ్యి 355 కొని తీతిదేకి 320 సరఫరా, కిలోకు 35 చొప్పున నష్టం భరించి ఏకంగా 10 లక్షల కిలోలు పంపిణీ, కిలోకి 35 రూపాయల నష్టం భరించి 10 లక్షల కిలోలు పంపిణీ చేశారంట. భారీగా కల్తీ నెయ్యి జరిగిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏంటి, ఉత్తరాఖండ్లోని భోలేబాబా డైరీ నుంచి తెచ్చి ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నట్టు మాయ, అందులో డైరెక్టర్లే వైష్ణవిలోనూ డైరెక్టర్లుగా రంగప్రవేశం, లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో నిగ్గు తేలుతున్న నిజాలు, ఒక డైరీ మరో డైరీ నుంచి 355 ఆవు నెయ్యి కొని తీతిదేకి మరో కిలో 319.80 పైసలకి, అంటే 319.80 రూపాయలకి సరఫరా చేయగలదా, కిలోకు 35.20 రూపాయలు నష్టం భరించి 10 లక్షల కిలోలు నెయ్యి సరఫరా చేసేందుకు ముందుకొస్తుందా, అసలు స్వచ్ఛమైన ఆవు నెయ్యి కిలో 355 రాదు, అలాంటిది కిలో 355 కొని 1000 కిలోమీటర్ల రవాణా ఖర్చులు భరించి తీతిదేకి 319.80 రూపాయలకి సరఫరా చేసిందంటే దాని అర్థమేంటి, ఆ డైరీ యజమాని స్వామికి పరమ భక్తుడైనా అయి ఉండాలి, లేకపోతే ఆ నెయ్యిలో అన్య పదార్థాలని కలిపేసి భారీగా కల్తీ అయినా చేసి ఉండాలి, తమిళనాడులోని ఏఆర్ డైరీ సంస్థ తీతిదేకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని NDDB ల్యాబ్ ఇప్పటికే నిర్ధారించింది, ఇప్పుడు కిలో 355 కొన్న నెయ్యి 319.80కి సరఫరా చేశారని బయటపడింది. సో తక్కువ రేటుకు కొని తక్కువ రేటుకి సరఫరా చేశారు, ఏఆర్ డైరీ అనే దగ్గరే పెద్ద భాగోతం మొత్తం జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణ జరుగుతోంది, ఏఆర్ డైరీలోనే ఒక పెద్ద స్కామ్ జరిగినట్టుగా. ఆంధ్రజ్యోతిలో కూడా అదే రాశారు, అడ్డంగా దొరికిపోయిన కల్తీ కేటుగాళ్ళు, ఏఆర్ డైరీ నుంచి జూన్ జూలైలో 8 ట్యాంకర్లు, అవన్నీ తిరుపతి సమీపంలో వైష్ణవిలో నింపినవే, యూపీలోని భోలేబాబా నుంచి వైష్ణవి కొనుగోళ్ళు, కొన్నది కిలో 355 అమ్మిన ధర 318.57 పైసలు, అడ్డగోలుగా కల్తీ చేయకుంటే ఇది ఎలా సాధ్యం, 5 ట్యాంకర్లు పెనుబాక దండిగల్ మీదుగా తిరుమలకు, 3 ట్యాంకులు నెయ్యి నేరుగా తిరుమలకే, టోల్గేట్లు దాటకపోవడమే స్పష్టమైన ఆధారం, స్టేట్ జిఎస్టీ నివేదికలో విస్తుగొలిపే నిజాలు, స్టేట్ జిఎస్టీ రిపోర్ట్లో ఇవన్నీ ఉన్నాయంట. మార్కెట్లో ఇదిగోండి, ఏఆర్ డైరీ తమిళనాడులోని దిండిగల్లో ఉంది, నిబంధనల ప్రకారం తమ డైరీ నుంచే ఈ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేయాలి, కానీ తిరుపతి సమీపంలోనే ఉన్న వైష్ణవి డైరీ నెయ్యి ఏఆర్ డైరీ పేరుతో తిరుమలకు చేరుకుంది, కొన్ని ట్యాంకర్లు పెనుబాక నుంచి నేరుగా తిరుమలకు చేరుకున్నాయి, అవి దిండిగల్ తిరుపతి మధ్య ఉన్న టోల్గేట్లు దాటకపోవడమే, నిజంగా దిండిగల్ నుంచి వస్తే దిండిగల్ నుంచి తిరుమలకు మధ్యలో వచ్చే టోల్గేట్లు దాటాలి, కానీ దాటల, అలా కాకుండా తిరుమలకు సమీపంలో ఉన్న పెనుబాక నుంచి వచ్చాయంట, తిరుమలకు వచ్చాయంట. మార్కెట్లో కిలో నెయ్యి 600 కంటే తక్కువకు ఎక్కడా దొరకదు, భోలేబాబా డైరీ నుంచి తిరుపతి సమీపంలో పెనుబాకలో ఉన్న వైష్ణవి డైరీకి కిలో 355 చొప్పున కొనుగోలు చేసింది, అదే నెయ్యిని ఏఆర్ డైరీకి 318.57కి విక్రయించింది, అంటే కిలోకు సుమారుగా 37 రూపాయలు నష్టం, నెయ్యిని నానా రకాలుగా కల్తీ చేశారనేందుకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి, వైష్ణవి డైరీ నుంచి కిలో 318.57 కొనుగోలు చేసిన కల్తీ నెయ్యి ఏఆర్ డైరీ టీటీడీకి 319.50 రూపాయల చొప్పున సరఫరా చేసింది, అంటే అంతా గోల్మాల్, భోలేబాబా నుంచి వైష్ణవి, దాని నుంచి ఏఆర్ నెయ్యి కొని తిరుమలకు సరఫరా చేసిందని రుజువైంది. సో ఇవన్నీ కూడా స్టేట్ జిఎస్టీ రిపోర్ట్లో ఉన్నాయంట, ఎంత పెద్ద స్కామ్ చూసారా, ఎక్కువ రేటుకు కొని తక్కువ రేటుకు సరఫరా చేయడం ఏంటి, ఎలా సరఫరా చేశారు అంటే
ఆ ఏఆర్ డైరీకి వేరే విధంగా ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి, ఈ నష్టాన్ని భరించడానికి వేరే లబ్ధి ఏదో చేకూర్చుంటారు. ఇప్పుడు మనం 10 కోట్ల వర్క్ ఉంది రోడ్డు వర్క్, కొంతమంది 8 కోట్లకే మేము వర్క్ చేసేస్తామని చెప్పి టెండర్ వేస్తారు, 20% లెస్కే వేస్తారు. ఎందుకు వేస్తారు? వేస్తారంటే అందులో నాణ్యత తక్కువ అని వాడతారు. సో అదే జరిగింది ఇక్కడ, నాణ్యత తక్కువ ఉన్నది ఎలాగోలా వాడేసి ఆ నష్టాన్ని భరించడానికి వేరే మార్గంలో తీసుకున్నట్టు. మొత్తానికి మరి సాక్షులు అయితే ఇది రాయలేదు, కానీ ఆంధ్రప్రభలో ఏమని వేశారా, ఆంధ్రప్రభలో కూడా ఆ జిఎస్టీ రిపోర్ట్ ఏమీ లేదు. ఆ జిఎస్టీ రిపోర్ట్ ఏంటో చూడాలి, మరి చూసి వేద్దాం, చూసి నేను సెపరేట్ వీడియో చేస్తాను. నిజంగా జిఎస్టీ రిపోర్ట్ ఏముందో చదివి అప్పుడు సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. తర్వాత నెత్తురు ఓడిన దండకారణ్యం, ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 30 మంది మావోయిస్టుల దుర్మరణం, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కాల్పులు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం. దండకారణ్యం తుపాకీ మూతలతో అదరలింది ఛత్తీస్గఢ్. మరోమారు నెత్తురోడింది నారాయణపూర్ నుంచి దంతెవాడ జిల్లా సరిహద్దులో. శుక్రవారం మధ్యాహ్నం నుంచి జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో 30 మంది మావోయిస్టులు మృతి చెందారంటండి ఛత్తీస్గఢ్ అడవుల్లో. ఇదిగో కాల్పులతో దద్దరిల్లిన అబూజ్మడ్, 30 మందికి పైగా నక్సల్స్ మృతి ఛత్తీస్గఢ్లో అతి భారీ ఎన్కౌంటర్. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం. నెందూరు తులతులి అడవుల్లో మావోయిస్టులు సమావేశమైనట్టు ఇంటెలిజెన్స్ సమాచారం. రంగంలోకి డిఆర్జీ, ఎస్టీఎఫ్, ఐటీబీపీ, బీఎస్ఎఫ్ మొత్తం 1200 మందితో భారీ ఆపరేషన్. ఇంకా కొనసాగుతున్న కుంబింగు, ఇటీవల వరుస ఎన్కౌంటర్లు, మొత్తం మీద 185 మంది మృతి. వరుసగా ఎక్కడ వీళ్ళు మీటింగులు పెడుతున్నా ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్టులు తెప్పించుకుంటున్నారు, ఇమీడియట్గా అటాక్ చేసేస్తున్నారు. ఇదిగో దండకారణ్యంలో పేలిన తోట భారీ ఎన్కౌంటర్, 36 మంది మావోయిస్టుల మృతి. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయంట, 28 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇవి అన్ని పత్రికల్లో బ్యానర్లో వేశారు. తర్వాత నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల శ్రీవారికి సతీసమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించారు. సతీసమేతంగా వెళ్ళి, పాపం గత 5 సంవత్సరాలుగా సతీసమేతంగా ఎవరు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించాల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు. సో 5 ఏళ్ల తర్వాత పట్టు వస్త్రాలు సతీసమేతంగా వెళ్ళి అన్ని రకాల ఆచార సాంప్రదాయాల ప్రకారం సమర్పించారన్నమాట. సో అందుకని ఆ వార్త కూడా అన్ని పత్రికల్లో బ్యానర్లోనే వేశారు. ఇదిగో బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, ధ్వజారోహణంతో నాంది పలికిన అర్చకులు, తొలి రోజున పెద్ద శేషవాహనంపై మలయప విహారం, నేడు చిన్న శేష హంసవాహనాలపై గోవిందుడి దర్శనం, చంద్రబాబు నాయుడు దంపతులు పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్న ఫోటో. ఇది ఆంధ్రప్రభలో కూడా అదే వేశారు, శ్రీవారికి పట్టు వస్త్రాలతో సీఎం చంద్రబాబు అని. తిరుమలగిరిలో గోవిందనామాలు ప్రధ్వనించాలి, శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీగా ఏర్పాట్లు, శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన సీఎం చంద్రబాబు, పెద్ద శేషవాహన సేవలో ముఖ్యమంత్రి దంపతులు అని ఇచ్చారన్నమాట. సాక్షిలో ఈ ఫోటో వేస్తారా అంటే వేయరు, సాక్షిలో వేయరు. ఎందుకంటే వేసారండో, వేసారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం, శాస్త్రవ్యాప్తంగా శ్రీవారి ధ్వజారోహణ కార్యక్రమం, తొలి రోజు స్వర్ణ శేషవాహనంపై భక్తులను అనుగ్రహించిన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి, ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు అని రాయాలి, కానీ సీఎం చంద్రబాబు అని రాశారు. సో ఇది ఇవి ఈనాడు మొదటి పేజ్. ఇంకా లోపల పేజీల్లో ఏమున్నాయి, దీనికి కంటిన్యూగా లోపల పేజీల్లో ఉన్నాయి. ఈనాడులో ఇంకా లోపల దుకాణాల ఏర్పాటు ఎక్కడో చెప్పాలని ఆదేశించలేం, గీత కార్మికులకు మద్యం దుకాణాలపై హైకోర్టు స్పష్టీకరణ. సో 10% మద్యం దుకాణాలు గీత కార్మికులకు కేటాయిస్తున్నారు, అంటే 340-350 దుకాణాలను గీత కార్మికులకు ఇస్తారు. సో అవి ఎక్కడ ఏర్పాటు చేయాలని మేము ఆదేశించలేము, అది ప్రభుత్వం ఇష్టం అని హైకోర్టు చెప్పింది. పట్టా భూముల్లో ఇసుక త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. పట్టా భూముల్లో ఇసుక తవ్వకానికి అనుమతులు ఇవ్వడం అనేది ఒక పెద్ద స్కామ్ అండి. పట్టా భూములు 10 ఎకరాలకు పర్మిషన్ తీసుకొని 100 ఎకరాలు తవ్వేస్తారు, ఒక 10 అడుగులు లోతుకు తవ్వుతామని చెప్పి వాళ్ళకి ఎంతవరకు ఇసుకొస్తే అంతవరకు తవ్వుతారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలే ఒక పెద్ద స్కామ్. అధికార పార్టీ వాళ్ళందరూ అప్లై చేసుకుంటారు, 10 ఎకరాలకు పర్మిషన్ తీసుకుంటారు, దానికే రాయల్టీ కడతారు, దానికే లైసెన్స్ ఫీజు కడతారు, కానీ చుట్టుపక్కల 100 ఎకరాలు తవ్వేసుకుంటారు. అదే జరుగుద్ది. గ్రామాభివృద్ధికి ముందడుగు, 2500 కోట్లతో 14,000 పనులకు త్వరలో శ్రీకారం. డిసెంబర్ నెలాఖరుకు 1250 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు. 5 ఏళ్ళు నిర్లక్ష్యానికి గురైన పల్లెల్లో మౌలిక సదుపాయాలు.
సో 2,500 కోట్లు తో 14,000 పనులకు త్వరలో శ్రీకారం చుడుతున్నారంటండి. డిసెంబర్ నెలాఖరు నాటికి 1,250 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు. సో గత 5 ఏళ్లలో కూడా పల్లెటూరులో ఈ సిసి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇతర అభివృద్ధి పనులు పెద్దగా జరగలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చకచక గ్రామీణాభివృద్ధి పనులు చాలా స్పీడ్గా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేషన్ తీసుకొని మొత్తం అన్ని గ్రామాల్లో గ్రామ సభలు పెట్టించడం, సుమారుగా 4,500 కోట్ల విలువైన పనులను గ్రామ సభల్లో తీర్మానాల ద్వారా ఆమోదించడం. సో ఇప్పుడు ఆ పనులు ఒక్కొక్కటి జరుగుతున్నాయి. 2,500 కోట్ల విలువైన 14,000 పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఆ తర్వాత మరో 2,000 కోట్ల విలువైన పనులు జరుగుతాయి. ఇట్లో ఎక్కువగా సిసి రోడ్లు ఉంటాయి, అలాగే డ్రైన్స్ ఉంటాయి. సిసి రోడ్లు, డ్రైన్లు, ఆ తర్వాత మిగిలిన పంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడీ భవనాలు, మిగిలినవి తర్వాత జరుగుతాయి. తర్వాత అసలోళ్ళ పేర్లు అడిగి ఇబ్బంది పెట్టద్దు. గుత్తేదారు సంస్థలకు అనుచిత లబ్ధి కలిగించింది వాస్తవమే. అన్ని అత్యుత్తమ స్థాయి ఆదేశాలకు అనుగుణంగా జరిగినవే. 2వ రోజు ఏసీబీ విచారణలో గనులు వెంకటరెడ్డి. సో స్కామ్ జరిగింది, చేశాము, కానీ ఎవరు చేయమంటే చేశాననేది నన్ను అడగొద్దు, వాళ్ళ పేర్లు నేను చెప్పను అని చెప్పి గనులు వెంకటరెడ్డి గారు చెప్తున్నారంట. తప్పు జరిగింది, అవినీతి జరిగింది, ఎన్ఓసీ అక్రమంగా ఎన్ఓసీ ఇచ్చాం, 2,560 కోట్లు ఇందులో జరిగింది. సో ఎవరో చేయమంటే నేను చేశా, నాకు స్వతహాగా నేను చేసింది కాదు, ఎవరో చేయమంటేనే నేను చేశా, వాళ్ళు ఎవరు అనేది నన్ను అడగొద్దు అని గనుల శాఖ వెంకటరెడ్డి గారు చెప్తున్నారంట. చూడండి ఎంత విడ్డూరము. వైకాపా ప్రభుత్వ హయాంలో ఇసుక టెండర్ల వ్యవహారం మొదలుకొని తవ్వకాలు, విక్రయాలు, సరఫరా వరకు ప్రతి దశలోనూ అవకతవకలు జరిగింది నిజమే. గుత్తేదారు సంస్థలకు అనుచిత లబ్ధి కలిగించింది వాస్తవమే. అయితే అవన్నీ అత్యుత్తమ స్థాయి నుంచి అందిన ఆదేశాలకు అనుగుణంగా జరిగినవే. దయచేసి ఆ పేర్లు నన్ను అడగొద్దు, నేను చెప్పలేను, ఆ ఆదేశాలు కూడా నేరుగా కాకుండా వివిధ దశల్లో నాకు చేరేవి అని గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజయ్ వెంకటరెడ్డి ఏసీబీ విచారణలో వెల్లడించినట్టు తెలిసింది. మొత్తంగా 2,600 కోట్ల మేర ఇసుకలో దోచుకున్నట్టు తమ దర్యాప్తులో తేలిందని, దీని అంతిమ లబ్ధిదారులు ఎవరో ఏసీబీ అధికారులు పలు రకాలుగా ప్రశ్నించగా తనను ఇబ్బంది పెట్టొద్దంటూ సమాధానం చెప్పడానికి నిరాకరించినట్టు సమాచారం. తప్పు చేయడం ఎందుకు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నన్ను అడగొద్దని అండం ఎందుకు, ఏంటో బ్యూరోక్రసీ అధికారులు ఇలా తయారయ్యారు. మా పిల్లల్ని నెక్స్ట్ మా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని సివిల్ సర్వీసెస్కి చదివించాలంటే భయం వేస్తుంది. వీళ్ళు అంటే వీళ్ళ పనితీరు చూస్తుంటే ఒకప్పుడు సివిల్స్లోకో డిఫెన్స్లోకో వెళ్ళాలని అనుకునేవాళ్ళు, ఇప్పుడు పిల్లలు కూడా ఈ రెండిట్లో ఏదో ఒకటి వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు. డిఫెన్స్ అంటే పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు, వెళ్ళొచ్చు, కానీ కష్టం, వెళ్ళడం కష్టం. సివిల్స్ కూడా కష్టమే, కానీ సివిల్ సర్వీసెస్ ఇలా ఉంటే, రాజకీయ స్వారీలు చేస్తుంటే ఇంకేం వెళ్తారు పిల్లలు. కొత్త లైన్లు నిర్మించండి, కొత్త రైళ్లు నడపండి, పెండింగ్ ప్రాజెక్టులన్నీ త్వరగా పూర్తి చేయండి, కోవిడ్ ముందు మాదిరిగా ఎక్స్ప్రెస్ లాపాలి. రైల్వే జీఎంను కోరిన ఎంపీలు, త్వరలో విశాఖ రైల్వే జోన్ పనులు, విశాఖ రైల్వే జోన్ పనులు త్వరలో జరుగుతాయంట, మంచిది. అయిపోయినాయండి ఈనాడులో ఆల్మోస్ట్ వార్తలన్నీ చెప్పేసుకున్నాం కదా. దసరా కదా, వీళ్ళు యాడ్లు ఎక్కువ వేస్తారు, యాడ్లు ఎక్కువ, వార్తలు తక్కువ ఉంటాయి. విజయవాడ తూర్పు బైపాస్కు పచ్చజెండా. నగరంలో 7 కిలోమీటర్లు సూపర్ స్ట్రక్చర్ వంతెన, వార్షిక ప్రణాళికలో చేర్చిన NHAI, ఫలించిన సీఎం చంద్రబాబు ప్రయత్నం. వినుకొండ, గుంటూరు, బద్వేలు, నెల్లూరు రోడ్ల విస్తరణకు చోటు. సో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక రిపోర్టు వార్షిక ప్లానింగ్లో భాగంగా చేర్చారంట. సో విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు రెడీ అవుతుంది, దాంతోపాటు వినుకొండ గుంటూరు హైవే కూడా విస్తరిస్తారంట. అది విస్తరించాలి, చాలా తక్కువ ఉంటుంది. అలాగే నెల్లూరు నుంచి కృష్ణవర్ణం పోర్టు వరకు 24 కిలోమీటర్లు 4 వరుసల హైవేకి 1,040 కోట్లు ఇచ్చారంట. అలాగే సూపర్ స్ట్రక్చర్ డిజైన్తో ఒక వంతెన నిర్మిస్తారంట. రామవరపాడు రింగ్ మీదుగా నిడమానూరు వరకు మంచిదండి, అక్కడ కట్టాలి, లేకపోతే అక్కడ ట్రాఫిక్ ఎక్కువ. నిడమానూరు నుంచి రామవరపాడు రింగ్ రోడ్డు వరకు కూడా విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. సో అక్కడ వంతెన కడుతున్నారంట. ఇలా కీలక ప్రాజెక్టులపై కింగ్ కర్తవ్యం అని చెప్పి ఒకటి రాశారనమాట. సో ఇవి ఈనాడులో ఉన్న వార్తలు ఇవి పక్కన పెడితే సాక్షిలో మనము ఇది చెప్పేసుకున్నాం. తర్వాత ఇది అయిపోయింది, రాష్ట్ర ఆదాయం పెంచాల్సిందే. ప్రస్తుతం వస్తున్న రాబడికి అదనంగా మరో 15-25% వరకు పెంచాలి. భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా
10-15% ఆదాయం పెరగాలి. ప్రస్తుతం రిజిస్ట్రేషన్స్ విభాగం ద్వారా 8,000 కోట్ల ఆదాయం, దీన్ని 14,000 కోట్లకు తీసుకువెళ్లాలని లక్ష్యం. మైనింగ్ ద్వారా 8,000 కోట్లు ఆర్జించాల్సిందిగా టార్గెట్. ఆదాయ ఆర్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష. సో ఆదాయం పెరగాలి. జిఎస్టీ వసూళ్లు, రాష్ట్రానికి వచ్చే ఆదాయం మార్గాలు ఏంటి? మద్యము, జిఎస్టీ వసూళ్లు, రిజిస్ట్రేషన్లు, ఇవే కదా. అలాగే మైనింగ్ ద్వారా కూడా. సో ఇవన్నీ కూడా పెంచాలని నిన్న రివ్యూ పెట్టి మీటింగ్ పెట్టి చెప్పారు. తర్వాత రైతుకు చేరేది తక్కువే అని చెప్పి రాశారు. కరెక్ట్గా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రైతుకు చేరేది తక్కువే. తదుపరి విచారణ వరకు విజయపాల్పై కఠిన చర్యలు వద్దు. గుంటూరు నగరపాలెం పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం, విచారణ వచ్చే నెలకు వాయిదా. పాపం కాదంబరి జత్వాని కేసులో విచారణ జరిగినంత వేగంగా రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ స్పీడ్గా జరగట్ల తీరా అది కోర్టుకు వెళ్ళి ఆ విజయపాల్కి కాస్త ఊరట లభించింది. సో ఆ కేసుకు దాదాపుగా నీరు గారిపోద్ది. ఇంకా జీతాల కోసం గురువుల ఎదురుచూపులు. 1వ తేదీనే జీతాలు పెన్షన్లు ఇస్తామని చంద్రబాబు హామీ. అక్కడ ఈ నెల 1న 3,000 కోట్లు అప్పు తెచ్చినా ఇంకా పడన జీతాలు. అన్ని డిపార్ట్మెంట్లకి జీతాలు పడ్డాయి, కానీ టీచర్లకు ఇంకా జీతాలు పడలే. అదేంటో మరి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో టీచర్లకి చాలామందికి ఇంకా శాలరీస్ పడలేదు. ఇతర శాఖలన్నింటికీ వేస్తారు 1వ తేదీన, టీచర్లకు ఎందుకు వేయలేదు? అది ఒకసారి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. సాక్షి నెక్స్ట్ పేజీకి వెళ్దాం. కాటన్ భారతీయ సంస్కృతి. ఓకే, రామరాజు కాటన్ అంట భారతీయ సంస్కృతి అంట. సో ఈ యాడ్ ఎంత నిజమో, సాక్షిలో వచ్చిన యాడ్ ఎంత నిజమో, ఇవి ఎంత క్వాలిటీగా ఉంటాయో, వీళ్ళు ఎంత అతిశయోక్తులు పైత్యాలు రుద్ది యాడ్లు ఇస్తారో, అలాగే ఈ వార్తలు కూడా అంతే నిజం. అతిశయోక్తులు పైత్యాలు ఉంటాయి. అందుకే సాక్షిలో వచ్చిన యాడ్ల్ని వార్తల్ని ఒకే కోణంలో చూడాలన్నమాట. ఎందుకంటే ఈ యాడ్లు ఆ కంపెనీ వాళ్ళు ఇస్తారు, ఈ వార్తలు ఈ వైసీపీ అనే కంపెనీ వాళ్ళు రాస్తారు. సరే పక్కన పెట్టేద్దాం సాక్షి. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు మీ సేవలకు. తర్వాత ఆంధ్రజ్యోతి, ఇది ఇది చెప్పుకున్నాము, ఇది కూడా అయిపోయింది. రైతుకు నచ్చిన మిల్లుకే ధాన్యం రవాణా. రైసు మిల్లుల ర్యాండమైజేషన్ విధానం రద్దు. సంచులు, లేబరు, రవాణా సౌకర్యం ఏర్పాటు. జీపీఎస్తో ధాన్యం రవాణా వాహనాలు ట్రాకింగ్. ధాన్యం సేకరణపై సీఎం చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలో 5 గ్లోబల్ ట్రేడ్ సెంటర్లు. తిరుపతి, అమరావతి, విశాఖ మరో 2 చోట్ల ఏర్పాటు. ప్రతి నియోజకవర్గంలో మైక్రో ఇండస్ట్రియల్ పార్కు. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త నినాదం. సో ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తుందంటండి ప్రభుత్వం. సిద్ధంగా ఉండండి. పారిశ్రామికవేత్తను తయారు చేయడానికి ఐడియాలు ఉంటాయి, కానీ డబ్బులు ఎక్కడ ఉంటాయి? ఐడియాస్ బాగానే ఉంటాయి, కానీ డబ్బులు ఉండవు. కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి, ఐడియాలు ఉండవు. మన రాష్ట్రంలో 90% యువతకి రకరకాల ఐడియాలు ఉన్నాయి, రకరకాల అలా చేయాలి ఇలా చేయాలనే ప్లానింగ్ ఉంది, కానీ డబ్బుల్లో 10% మన దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ టైం అండ్ ప్లానింగ్ లేదు. ఆ రెండింటిని కలపాలి. ఆ రెండింటిని కలిపితేనే ఇండస్ట్రీస్ సాధ్యం. సమీక్ష అక్కర్లేదు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ. రివ్యూ పిటిషన్లు కొట్టివేత. సచివాలయం పైనుంచి దూకిన మహా డిప్యూటీ స్పీకరు, ఎమ్మెల్యేలు కింద వలలు ఏర్పాటు చేసి ఉండడంతో తప్పిన ముప్పు. ధన్గఢ్ కులాన్ని ఎస్టీల్లో చేర్చొద్దంటూ నిరసన. సరే ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఆంధ్రప్రభ 4వ పత్రిక. ఇది ఇవన్నీ చెప్పేసాం, ఇది అయిపోయింది, అది అయిపోయింది, అది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఏమిచ్చారు? బుడమేరు తెచ్చిన మాంద్యం. ఆంధ్రప్రభలో ఈ మధ్య మంచి మంచి వార్తలు రాస్తున్నారండి. ప్రజా సమస్యల మీద కొంచెం రాస్తున్నారు, బాగానే పర్వాలేదు. ఆ 3 పత్రికల కంటే వీరు సీరియస్ అంశాలను రాస్తున్నారు. బుడమేరు తెచ్చిన మాంద్యం. వరద భయంతో వెనక్కు తగ్గుతున్న కొనుగోలుదారులు. ఆక్రమంలో అక్రమ కట్టడాల వల్ల అనర్థాలంటున్న అధికారులు. ఇకపై అపార్ట్మెంట్ల నిర్మాణాల్లో మార్పులు. బుడమేరు ఆధునికీకరణపైనే ఆశలు. గత 4 రోజుల క్రితం విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసిన బుడమేరు ముంపు ప్రభావం రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది అని రాశారు. సో బుడమేరు ఆక్రమణల ప్రాంతంలో కాకుండా కొంచెం దూరంలో ఎక్కడైనా, అయితే ఒకటి మాత్రం నిజం, వరదలు వచ్చినప్పటి నుంచి అంటే 1 నెల రోజుల నుంచి అమరావతిలో రియల్ ఎస్టేట్ కాస్త తగ్గింది, భయపడుతున్నారు. వైసీపీ వాళ్ళు చేసిన ప్రచారం ఎఫెక్ట్ ఉంది అక్కడ. తర్వాత రాజధానిలో హ్యాపీనెస్ టెండర్లు, 12 టవర్లు, G+18 ఫ్లోర్లు, 1200 ఫ్లాట్ల నిర్మాణం, 770 కోట్లతో అంచనాలు. నేడు ఫైనాన్స్ బిడ్ల పరిశీలన, 17లోగా ప్రక్రియ. హ్యాపీనెస్ కూడా టెండర్లు జరుగుతున్నాయి. తర్వాత సెలవుల్లోనూ రుద్దుడే, ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్. వరదలు, తుఫాన్ల నేపథ్యంతో యథావిధిగా తరగతులు. విద్యార్థులకు దసరా సెలవులు లేకుండా చేస్తున్న యాజమాన్యాలు. కార్పొరేట్ విద్యా సంస్థలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు. అసలు మన
వ్యవస్థకు దరిద్రం ఏంటి తెలుసా? కార్పొరేట్ విద్యా సంస్థలు. అక్కడే పిల్లల్ని చెడగొడతారు, పిల్లల్లో బలవంతపు వృద్ధుడు, బట్టి వృద్ధుడు, బట్టి పట్టిచ్చేస్తారు. అక్కడ సబ్జెక్టులు ఏమి చెప్పరు, బట్టి పట్టిచ్చేస్తారు. వీకెండ్లో ఒక టెస్ట్ పెడతాము, ఆ టెస్ట్లో మీకు ఎక్కువ మార్కులు రావాలని చెప్పి ఆ వారం మొత్తం వీకెండ్ టెస్ట్ మీదే ప్రిపేర్ చేపిస్తారు, బట్టి పట్టిస్తారు. అదే కార్పొరేట్ విద్యా సంస్థలు బాగోతాయి. ఆ ఒత్తిడికి విద్యార్థులు ఎలా తయారవుతారో, ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో తెలియదు. వాళ్ళు ఒక బొమ్మల్లో, రోబోల్లో మారిపోతారు విద్యార్థులు. అందుకే కార్పొరేట్ విద్యా సంస్థలే మన వ్యవస్థలకు పట్టిన దరిద్రం. శ్రీ చైతన్య, నారాయణ లాంటి విద్యా సంస్థలు ఎన్నో ఉన్నాయి, కార్పొరేట్ వ్యవస్థలు, అవే దరిద్రం. నిజంగా తల్లిదండ్రులు, చాలా స్కూల్స్ ఉన్నాయండి, చాలా స్కూల్స్ ఉన్నాయి, చాలా స్కూల్స్, బయట స్కూల్స్లో జాయిన్ చేయండి, కార్పొరేట్ విద్యా సంస్థల జోలికి వెళ్ళొద్దు. నేను అసలు వీటి మీద ఒక పెద్ద యుద్ధమే ప్రకటిద్దాం అనుకుంటున్నా. కాకపోతే దానికి నాకు తల్లిదండ్రుల సపోర్ట్ కావాలి, వీళ్ళ స్టూడెంట్స్ సపోర్ట్ కావాలి. అసలు ఈ రెండు విద్యా సంస్థలు పర్మనెంట్గా ముయించేంత యుద్ధం చేయాలని ఉంది నాకైతే. వీళ్ళు చేస్తున్న అక్క మళ్ళీ భారీగా ఫీజులు. హర్యానా అసెంబ్లీకి చూద్దాం, మంచి టైం చూసి వాళ్ళ మీద యుద్ధం ప్రకటిద్దాం, సంఘటనలు చూసి. తర్వాత హర్యానా అసెంబ్లీకి నేడే పోలింగు, 90 సీట్లు అభ్యర్థులు ఓకే. హర్యానా ఈరోజు పోలింగ్ జరుగుతుంది. తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో భారత్కు చమురు సెగ, ఆ రెండు దేశాలతోనూ భారత్కు వాణిజ్య సంబంధాలు. ఇంధన భద్రత ప్రశ్నార్థకం, ప్రాంతీయ స్థిరత్వానికి భంగం, అంతర్జాతీయ వాణిజ్యానికి దెబ్బ, ఇరాన్తో మైత్రి మరింత సంకటం, చమురు దిగుమతులకు ఆటంకం, ఇరాన్కు తేయాకు ఎగుమతులకు ఇబ్బంది, రెండు దేశాల్లోనూ పెద్ద సంఖ్యలో భారతీయులు, వారి రక్షణ బాధ్యత, భారత్కు పరీక్ష, ఇరాన్ ఇజ్రాయెల్ ప్రత్యక్ష యుద్ధం, భారత్కు బహుముఖ గండం. సో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరగకూడదు అని కోరుకుంటున్న దేశాల్లో భారతదేశం మొదటి ప్లేస్లో ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా 4 పత్రికల్లో వచ్చిన కీలకమైన అంశాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఇంకా వేరే అంశాలు ఏమైనా ఉంటే నెక్స్ట్ ఒకసారి సెపరేట్ వీడియోస్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.